వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ అయితే ఫ్రైడే ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగే లేచా అనమాట సో మార్నింగ్ లేచి ఇంక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అండ్ బంతి పూలు అయితే కుట్టాను కదా అవి బంతి పూలు పైన ఇక్కడ పెడదామనుకున్నాను పూజ గదిలో సో అవి అంటే హ్యాండ్ అనమాట సో ఇవి స్టిక్ ఉన్నాం కదా అది ఊడిపోయింది అందుకోసం ఇక్కడ పెట్టాను పెట్టేసరికి మళ్ళీ కలిసానికి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా కలసంకి ఎందుకు వచ్చిన అని తీసేశాను అనమాట బయట తగిలిచ్చేసాను గుమ్మానికి అండ్ ఈరోజు తులసి కోటకి కూడా పూజ చేస్తారు అంటే తులసి నోములు ఉన్న వాళ్ళు నోముకుంటారు బట్ మాకైతే నోములు అట్లా ఏం లేవు ఊరికే జస్ట్ అట్లా పూజ అయితే చేసుకున్నానమాట తులసి కోట ఉంది కదా పసుపు కొమ్ము పెట్టాలని అనుకున్నాను ఇట్లా స్పెషల్ స్పెషల్ రోజు వచ్చినప్పుడే పెట్టాలని అనుకున్నాను అనమాట సో ఈరోజు మా వారితో అంటే జెంట్సే కడతారు ఎక్కువ శాతం సో మా వారి చోత ఈరోజు పసుపు కొమ్మ అయితే కట్టించేసాను లక్ష్మీనారాయణ స్వామి అంటే కింద ఉసిరి కొమ్మను ఒకటి తీసుకొని వచ్చి పెట్టాను అనమాట ఈవినింగ్ కొంచెం నైవేద్యం అట్లా చేసి కింద కూడా ఉసిరి చెట్టు ఉంది కదా డైలీ ముట్టిస్తూ ఉంటారు కింద కూడా వెళ్ళి ముట్టిస్తామన్నమాట ఈవినింగ్ సో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపాలు కూడా పెడతారు కదా సో అది కూడా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నస్తే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో నిన్న ఈవినింగ్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట నేను రావడము అందుకోసం ఇంకా ఫ్రైడే రోజు మటుకే గడప క్లీన్ అవి చేసుకుంటున్నాను కొన్ని కొన్ని పనులు మనం థర్స్డే రోజు ఈవినింగే చేసి పెట్టేసుకుంటే ఫ్రైడేకి ఈజీగా ఉంటుందండి అంటే కొంచెం త్వరగా అయిపోతుందనమాట పని అనేది అండ్ దీని అంటే గడపకు వచ్చేసి కొంచెం పసుపు బాగా దట్టించి పూస్తాం కాబట్టి ఒకరోజు ముందే క్లీన్ చేసేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ సో నెక్స్ట్ ఇక్కడ అయితే కుడుతున్నానండి అంటే పూజ గదిలో వేశాను కదా అవి వేద్దామని చెప్పేసి ఇక్కడ మాలైతే అయితే కుట్టాను కానీ అక్కడ వెయిట్ ఈ పూలు బరువు ఎక్కువ ఉంటాయి కదా ఆ వెయిట్కి నిలబడలేక మొత్తం అవి హుక్స్ అనేటివి ఊడిపోయాయి ఎవరైనా సరే పూజ గదిలో అలాంటి హుక్స్ అవి పెట్టకండి ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉండవు అనమాట కొంచెం ఏర్ దూరిందంటే ఊడిపడిపోతుంది సో నేనైతే మొత్తం పీకేశాను అవి హుక్స్ అన్ని అండ్ ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ మావిడాకు గడప అవి అన్నీ క్లీన్ చేసేసి సో నెక్స్ట్ ఇక్కడ మామిడాకైతే పెట్టేసాను అనమాట ఇంకా చీకటిగానే ఉంది చూడండి బయట సో ఇలా మావిడాకు పెడితే నాకు చాలా ఇష్టము ఇంకా నేను పూజ అంతా ఏం షేర్ చేయట్లేదు బికాస్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేస్తున్నాను చాలాసార్లు సో అందుకోసం ఈసారి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కూడా అంత సాంబ్రాన్ వేసేసా అనమాట ఫ్రైడే వస్తే ఒక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది అంటే దానికే కాదు ప్రతి ఒక్క లేడీస్కి స్పెషల్ డేనే కదా అండ్ ఇక్కడ తులసికోట దగ్గర ఫస్ట్ అయితే ఇక్కడ దీపం పెట్టేశాను నెయ్యి దీపం ఈరోజు అన్ని నెయ్యి దీపాలే పెట్టానండి ఎందుకంటే ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి ఐ మీన్ మ్యారేజ్ డే అంటాం కదా సో పెళ్ళి రోజు కాబట్టి ఈరోజు అంతా మంచి గా ఉండాలని చెప్పేసి నెయ్యి దీపాలు అయితే పెట్టానమాట అండ్ ఇక్కడ మా వారైతే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా మనం కంకణాలు అవి కట్టుకోవాలి ఇంట్లో అంటే మనము అమ్మవారికి పసుపు కొమ్మ అయితే కడుతున్నాం కాబట్టి మనం కంకణం కట్టుకొని తర్వాత అమ్మవారికి కూడా కంకణం కట్టి మనము అవి పెట్టాలన్నమాట పసుపు కొమ్మ అనేది పెట్టాలి ఇంకా చిట్టి గాజులు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను ఈవినింగ్ ఎందుకంటే అమ్మవారికి వేయడానికి బాగుంటుంది ఇంకా నా దగ్గర ఇంట్లో ఉన్న గాజులు అయితే వేసేసాను ఈవినింగ్ అవి తీసి నేను వేసేసుకుంటాను అనమాట ఇంకా ఆ తర్వాత అమ్మవారికి వేరే గాజులు అయితే తీసుకొని వస్తాను ఫస్ట్ అయితే మనం పసుపు కుంకుమ గాజులు అంటే మనము పసుపు కొమ్మ కడుతున్నాం కదా సో అందుకోసం మనం ఫస్ట్ కంకణం అయితే కట్టుకోవాలి అంటే నేను మర్చిపోయాను అనమాట కొబ్బరికాయ పట్టుకొని కంకణం కట్టుకోవడం అందుకు ఇంక ఇప్పుడు మా వారు గుర్తు చేస్తున్నారు కంకణం కట్టేటప్పుడు కొబ్బరికాయ కట్టు పట్టుకోవాలి కదా అని చెప్పి సో కొన్ని కొన్నిసార్లు నేను కూడా మర్చిపోతానండి అంటే అన్ని గుర్తు గుర్తుండవు నాకి గుర్తున్నప్పుడు చేసేస్తు ఉంటాం అనమాట అండ్ ఇక్కడ మా వారికి అయితే బొట్టు పెట్టేసి కంకణం అయితే కట్టేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇక్కడ నాకు కడుతున్నారు మా వారు అంటే ఫస్ట్ మనం కట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర పెడతాము ఇక్కడ లోపల అమ్మవారి దగ్గర ఒకటి కంకణం పెడతాము అండ్ బయట తర్వాత నెక్స్ట్ బయట కడతామన్నమాట తులసి కోట దగ్గర సో లోపల కంకణం అవి కట్టేసుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కొమ్మ అయితే ఇక్కడ పూజ చేసి మనము బయటనే వేసేసిన తర్వాత ముళ్ళు అనేది వేసేసిన తర్వాత తగిలిచ్చేస్తామన్నమాట సో జెంట్స్ కడితే చాలా మంచిది అని చెప్పేసి అండ్ ఉసిరికొమ్మ కింద ఉంది కదా సో కింద ఉసిరికొమ్మ తీసుకొని వచ్చి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపమైన అమ్మవారికి ఇలా పసుపు అయితే వేస్తున్నాం అనమాట చాలా చాలా ఇలాంటివి చేసినప్పుడు నా మనసు ఎందుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నిజంగా ఇట్లాంటివి చేసుకోవాలన్నా సరే మనకి అదృష్టం ఉండాలి అని అనుకుంటాను నేను సో అమ్మవారి ఆశీస్సులు నాకే కాదు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ మా వారైతే ఇట్లా పసుపు కొమ్మ పెట్టేశారు అక్కడ పైన వేయడానికి చిన్న కొమ్మ కదండి చిన్న తులసి కోట కదా అందుకు నిలబడదనమాట వెయిట్కి పడిపోతుందేమో అని చెప్పేసి కిందనే పెట్టేశారు నెక్స్ట్ అయితే ఇక్కడ కంకణం కూడా పెట్టేస్తున్నారు చాలామంది నోములు ఉన్న వాళ్ళైతే ఇంకా అమ్మవారికి మంచిగా గ్రాండ్గా చేస్తారు అంటే శారీ కట్టించడము ఇట్లా చేస్తారనమాట లైక్ మనం వరలక్ష్మి రథం ఎలా చేస్తామో సో సేమ్ అలాగే ఇక్కడ చేస్తారనమాట తులసి కోటకి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఒత్తులు అంటే పూజకు సంబంధించిన మటుకు ముందే తెచ్చిపెట్టేసుకుంటాను ఎందుకంటే ఒత్తులు నెయ్యి నెయ్యి అప్పటికప్పుడు అంటే కొరువు లేకుండా పసుపు కానివ్వండి కుంకుమ నెయ్యి బత్తీలు ఇలా వత్తులు అన్ని తెచ్చి ఫస్ట్ స్టాక్ పెట్టేసుకుంటాను అనమాట అంటే జ్యోతికి వెళ్ళిన ప్రతిసారి తీసుకొని వస్తాను అయిపోయేంతవరకు అయితే అనమాట నాకైతే నైట్ టైమ్స్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ అట్లా తినాలనిపిస్తుంది ఎక్కువ శాతం నాకు బొంబాయి రవ్వ ఉప్మా అయితే చాలా ఇష్టం ఇష్టం అనమాట అది మా ఇంట్లో ఎవరు తినరండి ఉప్మా అంటేనే అసలుకి ఎవ్వరు కానీ చేయి పెట్టరు సో నాకు అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఎక్కువ చేస్తే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ టెన్ రూపీస్కి ఓ ప్యాకెట్ అది సో రెండైతే తీసుకొని వచ్చాను ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి ట్రై చేయాలని తీసుకొచ్చుకున్నాను అనమాట అండ్ దాంతోపాటు అల్లం చట్నీ నాకు చాలా ఇష్టం అల్లం చట్నీ మా ఇంట్లో ఎవరు తినరు నేను తప్ప సో నాకు నచ్చిన టేస్ట్లు వాళ్ళకు నచ్చవు అండ్ ఇక్కడ బత్తీస్ అయితే తీసుకొని వచ్చాను ఇక్కడ సాఫ్రాన్ది మనకి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వన్ థర్టీ ఫైవ్ అండి ఫోర్ ప్యాకెట్స్ ఉంటాయి ఒక దాంట్లో సో చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది నేను ఈరోజు ఫ్రైడే కదా వెలిగించాను చాలా బాగున్నాయి అండ్ బత్తీలు అంటారా నేను అవి రెగ్యులర్గా తీసుకొని వస్తాను ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ సో అవి ఎక్కువ ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట స్టిక్స్ అండ్ ధూప్ స్టిక్స్ కూడా ఎక్కువసేపు ఉంటాయి ఇంకా పూజా కార్యక్రమం అంతా సిక్స్ లోపు కంప్లీట్ చేసా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఎన్ని తప్పినా వంటింట్లో పని మటుకు తప్పదు ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను తోటకూర అంటే తోటకూర మెంతికూర రెండు కలిపి పప్పు అయితే వేస్తున్నా అనమాట ఇంకా ఆబ్వియస్లీ తెలుసు కదా నాకు ఫ్రైడే వచ్చిందంటే టైం అయితే ఉండదు యాక్చువల్గా అయితే మనం లెమన్ రైస్ చేయాలి నాకు తెలిసి కాకపోతే నేను నిన్న థర్స్డే రోజే లెమన్ రైస్ చేస్తున్నాను ఇంకా అందుకోసం ఈరోజు కందిపప్పు వేసి మెంతికూర ఆకుకూరలు అన్నీ కలిపి పప్పు అయితే వేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి మెంతికూర సారీ మూడు మెంతికూర కట్టలు అండ్ ఒకటి తోటకూర కట్ట వేస్తే చాలా బాగుంటుంది పప్పు అయితే అండ్ దీంట్లో కొంచెం ఎల్లిపాయలు పచ్చి కరేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తే ఎంత కమ్మగా ఉంటుందంటే పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మా పిల్లలు అయితే తెలుసు కదా పప్పు ఎక్కువ శాతం తినరు ఇంకా నాకు ఇట్లా ఫ్రైడే ఉన్నప్పుడు మటుకు ఇంకా వేరే నో ఆప్షన్ అనమాట అందుకోసం నేను ఇట్లా కందిపప్పు అయితే వేస్తూ ఉంటాను ఇక్కడ మెంతికూర చిన్న మెంతికూర అయితే తీసుకున్నాను మా సైడ్ మేమేమంటే మా ఇంట్లో కొంచెం గట్టిగా పప్పు అనేది కొంచెం ముద్దపప్పు లాగా అట్లా మరీ అంత గట్టిగా కాదు మరీ అంత లూజ్గా కాదు సో అలా ఉంటే ఇష్టము అండ్ మా అత్తయ్య సైడ్ ఏంటంటే ఓన్లీ చార్ లాగా ఉండాలన్నమాట పప్పు అయినా సరే కొంచెం చార్ లాగా ఉండాలి లిక్విడ్ టైప్ ఎక్కువ ఉంటుంది సో అది కూడా కొంచెం మంచిదే కాకపోతే ఏమంటే పిల్లల క్యారెట్ బాక్స్లోకి ఇది ఉండదు కాబట్టి ఇట్లా వేస్తూ ఉంటాను దీంట్లో ఎక్కువ ఏమేనండి కొంచెం పసుపు కారము మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే తోటకూర పప్పులో మనకి కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు అవన్నీ పాలకూర పప్పులో బాగుంటాయి సో కొన్ని కొన్ని ఆకుకూర పప్పులలో ఒక్కొక్క వెరైటీ అయితే ఉంటుందండి అండ్ దీంట్లో అయితే నేను నాలుగు టమాటాలు కొంచెం చింతపండు ఎల్లిపాయి పచ్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా ఒక ఫోర్ ఫైవ్ ఇజిల్స్ వస్తే మంచిగా పప్పు అనేది మనం స్మాష్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అది మెత్తగా ఉంటుంది కదా సో ఇక్కడ మెంతికూర అయితే బాగా కడగాలండి ఎందుకంటే చిన్న మెంతికూరలో చాలా అయితే ఇసుక ఉంటుంది అండ్ తెలుసులేండి అందరికీ కాకపోతే నేను ఒక్కోసారి ఒక్కసారి కడిగి వేసేస్తుంటాను అనమాట అలా కాకుండా ఒక టూ త్రీ టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసి వేసేసుకోవాలి పప్పు ఒక సైడ్ వేస్తూ ఉంటే అందుకే నేను అన్నాను ఫోర్ బర్నర్స్ది స్టవ్ ఉంటే నాకు చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మనకి టైం లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి తీసుకుందాం అనుకున్నాను అండ్ డోంట్ వరీ ఇప్పుడు ఈ స్టవ్ నేను నా చేతిలో బాగా నేను సతాయించినట్టుగా ఈ స్టవ్ని వేరే ఎవరు సతాయించి ఉండరు బికాస్ డైలీ అంటే డైలీ కాకుండా డే బై డే అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆల్రెడీ ఒక సైడ్ నుంచి పాట పాడుకుంటూ అనమాట అంటే పెచ్చులు ఊడుకుంటూ వస్తుంది కాబట్టి ఇంకా దీనికి ఇంకో మోస్ట్లీ వన్ ఇయర్ అయితే ఇంకా దీన్ని చేంజ్ చేసేస్తాను ఈసారి మటుకు కొంచెం చూసి నాకు నచ్చిన స్టవ్ నాకు తెలిసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా స్టీల్ స్టవే బెస్ట్ స్టీల్ది ఉంటుంది కదా అదే బెస్ట్ అనిపిస్తుంది ఇది ఓన్లీ ఫ్యాషన్కి మటుకే సో ఇక్కడైతే ఇంకా నేను చుక్కుడుగా ఉంటుంది కదా చుక్కుడుగా మీరు గోరుచుక్కుడుగాయ అంటారేమో మేమైతే ఓన్లీ చుక్కుడుగాయ అంటాము సో దీన్ని మాగా ఫ్రై చేస్తున్నా అనమాట అండ్ తోటకూర పప్పులో ఉత్తపప్పు అయితే తినరండి దానికి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి ఆలు ఫ్రై లేకపోతే చుక్కుడుగాయ ఏదో ఒకటి ఫ్రై అయితే ఉండాలన్నమాట సైడ్ డిష్కి అండ్ ఇప్పుడైతే ఆమ్లెట్ అలాంటివి వేయలేం కాబట్టి ఇంకా ఈ కార్తీక మాసం అంతా అసలు మనం నాన్ వెజే ముట్టము సో నాన్ వెజ్ లేనప్పుడే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంటుంది దాని మీద ధ్యాస అనేది ఎక్కువ పోతూ అనమాట అంటే చేపల పులుసు చూసినా తినాలని తినాలన్న ఇంటెన్షన్ మనసులో వచ్చిందంటే ఇంకా అయిపోయి అసలుకి అది పోనే పోదు సో కాబట్టి ఇంకా పిల్లల కోసం ఇది చిక్కుడుకాయ ఫ్రై అయితే వేస్తున్నాను కొంచెం అట్లా వాటర్ వేసి మంచిగా బాయిల్ చేసుకున్నాక ఓన్లీ ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేస్తున్నాను ఆయిల్ మటుకు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ తప్ప ఎక్కువైతే వేయలేదండి దీంట్లో అయితే నేను అంటే మామూలుగా మనం చిక్కుడుకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ స్పెషల్గా ఏమి వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు కారం పసుపు అండ్ ఇది ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంట్లో ఉన్న గరం మసాలా అయితే అది వేసుకోవచ్చు లేకపోతే మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా దిల్దార్ మసాలా అయితే టేస్ట్ వేరే ఉంటుందన్నమాట అది బాగుంటుంది సో అదైతే వేస్తుంది అనమాట నేను ఇంట్లో ఉన్న మొన్న ఉంది కొంచెం గరం మసాలా అది వేసేసాను ఫైనల్లీ కొత్తిమీర వేసేసి ఒక రెండు సార్లు అలా ఇలా తిప్పేస్తే కొత్తిమీర బాగా వేగిందనుకోండి కొంచెం టేస్ట్ దాని ఫ్లేవరే వేరే ఉంటుంది పచ్చికపాకుది కొత్తిమీరది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రైస్లో సో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా చాలా బాగుందండి ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉంది అండ్ మనం కావాలనుకుంటే దీంట్లోకి పులుపు కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండ్ పిల్లలు బాక్స్లో కాబట్టి నేనేం నిమ్మకాయ పిండట్లేదు సో ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను అనమాట పప్పు అయితే ఇట్లా మెత్తగా స్మాష్ లాగా అంటే ఫోర్ విజిల్స్ వేసామనుకోండి మనం స్మాష్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మొత్తం కుక్ అయ్యి వస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ సపరేట్గా మనం దీన్ని స్మాష్ చేయాల్సిన అవసరం లేదు ఫైనలీ పోప్ అయితే పెట్టేశాను అండ్ చాలామంది ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు బట్ మా ఇంట్లో ఇంగువ వేస్తే అప్పుడే కనిపెట్టేస్తారనమాట ఇంగువ చాలా తప్ప మిగతా దేంట్లో వేయకూడదు సో ఇంత పని చేసిన తర్వాత ఆ పక్కన పాలైతే అయితే ఎందుకంటే నాకు కూడా స్టామినా కావాలి కాబట్టి ఇంకా ప్రతిసారి కాఫీ షేర్ చేస్తున్నాను కదా సో అందుకోసం ఈసారి కాఫీ అయితే షేర్ చేయట్లేదు ఈ పప్పు అంత అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం సన్నగా కొత్తిమీర అయితే తరిగి వేసుకుంటే మధ్యాహ్నానికి అంటే పప్పు వేడిగా ఉంటుంది కదా అది కొంచెం మగ్గిపోతుంది ఆ పప్పు తినాలి మీరు అసలు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి హోటల్లో కూడా ఇంత నీట్గా ఇంత మంచిగా చేయరేమో ఎంతైనా ఇంట్లో చేసుకున్న పప్పే పప్పు కదా బయటది ఎంతైనా అది వేరు బయట ఫుడ్ ఎంత తిన్నా మనము కొంచెం తిన్నా బోల్డ్ అంత నీళ్ళు అయితే తాగాల్సి వస్తుంది అదే ఇంట్లో ఫుడ్ తినండి అసలు ఏమాత్రం మీకు అసలు నీళ్ళు కూడా తాగరు అంత అందుకంటే మనం నీట్గా చేసుకుంటాము అన్నీ క్లీన్గా చేసుకుంటాము కానీ బయట హోటల్స్లో అట్లా కాదు కదా అట్లనే నేను అందరూ బాగా చేయరని చెప్పట్లేదు ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను బయట ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు బయట తినాల్సి వస్తుంది అది తప్పనిసరి ఫ్రైడే రోజు పూజ త్వరగా అయిపోయింది అనుకోండి రెసిపీస్ అయితే కొంచెం బాగానే చేస్తాను ఇంకా లేదు నాకు టైం లేదంటే మటుకు ఖచ్చితంగా లెమన్ రైసే సో పిల్లలకి బాక్స్ అవన్నీ కట్టించేసి పంపించేసిన తర్వాత ఇంకా నాకు టైమ్ ఎయిట్ ఎయిట్ క అయిపోతుందండి పిల్లలు వెళ్ళిపోయి పని అంతా అయిపోతుంది ఆ తర్వాత ఇంక ఇక్కడ అయితే నేను దీపం పెట్టేది కాదు వేరే వాళ్ళు కూడా వచ్చి అంటే దీపం కొండెక్కుతుంటే మళ్ళీ క్లీన్ చేసి అట్లా పెడుతూ ఉంటారనమాట సో ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కదా ఇక్కడ పెడుతున్నారు అండ్ ఈవినింగ్ కూడా మంచిగా పూజ చేస్తాము రేపటి వ్లాగ్ షేర్ చేస్తాను చూసేయండి సో బయట కూడా దీపాలు పెడుతున్నారు అండ్ ఈ కార్తీక మాసం అంటేనే దీపాలు పెట్టడం కదా సో ఈవినింగ్ కూడా అక్కడ తులసి మీరు చూసారు కదా ఉసిరి చెట్టు సో ఆ ఉసిరి చెట్టు దగ్గర మంచిగా డెకరేషన్ అట్లా చేస్తాము చేసి ఈ రోజు లక్ష్మీనారాయణ స్వామిది పెళ్లి రోజు కాబట్టి పెళ్లి చేస్తారు కాబట్టి సో కింద ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి ఇద్దరికి కలిపి కళ్యాణం అయితే చేస్తారనమాట అండ్ మా ఇంటి చుట్టుపక్కల నైబర్స్ అందరం కలిసి ఈవినింగ్ అయితే అట్లా ప్లాన్ చేసుకున్నాం ఎలాగా ఉసిరి చెట్టు ఉంది కదా తులసి మొక్క కూడా ఉంది సో అలా పూజ చేసుకుందాం అని అని చెప్పి అనుకున్నాము సో హోప్ఫుల్లీ మంచిగా జరగాలి పూజ అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను సో ఈవినింగ్ మళ్ళీ నేను ఈరోజు త్వరగా వచ్చేస్తాను ఎందుకంటే కింద దీపాలు పెట్టాలి కాబట్టి అండ్ ఈరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా వేస్తారు కదా సో అవి కూడా ఈ రోజు పూజ అయితే చేయాలి సో ఓకేనండి రేపటి బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇక్కడ ఎం చేసేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటా సో నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను లైక్ చేయండి అని చెప్పేసి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ బీ కైండ్ యూర్ వన్ Bye guys!